తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురువారం రోజున ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకలగారిది తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదని వేములవాడ కాంగ్రెస్ నాయకులు ఆది శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం రోజున కోన్రావుపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ తగ్గిందని ఓవైపు చెబుతూనే మరోవైపు దేశంలోని ధనిక రాష్ట్రమని చెప్పుకుంటూ 2,30,00,000 పైచిలకు బడ్జెట్ ప్రవేశపెట్టి అందులో 40,000 లోటును చూపించడం దేనికి నిదర్శనమని ప్రశ్నించారు. ప్రధాన రంగాలను విస్మరిస్తూ ఆ ప్రధాన రంగాలకు నిధులు కేటాయించారని విమర్శించారు. కరోనా కష్టకాలం ఈరోజు మహాశివుల దృత్యాలు కష్టం అని చెప్పని మహాశివుల దృత్యాలు కనిపించని పరిస్థితి ఏది ఉందో మళ్ళా అంకెల గారెడుతోటి మేము ఈ రాష్ట్రం పర్వదని చెప్పి చెబుతూనే లోపల పరిస్థితిని అద్దం పట్టే విధంగా ఈరోజు ఈ బడ్జెట్ ఉందన్నమాట. ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.